చేస్తున్నాను వచ్చా. గడ్డమైంది, గడ్డం దొరుకుతారు అనుకున్నాను, ఎంత గడ్డం తను కూర్చున్నా. అత్త కాస్త కోళ్ళు ఏం చేస్తున్నారు అమ్మా? సో ఎవరు వచ్చారో చూసారు కదా, సో ఎర్లీ మార్నింగే వచ్చారనమాట అత్తయ్య వాళ్ళందరూ. అండ్ భార్గవి, వేణు కూడా వచ్చారు, చాలా రోజులు అయిపోయింది వాళ్ళు కూడా వచ్చి. సో భార్గవికి 10th క్లాస్ అయ్యిందనమాట ఇప్పుడే, సో హాలిడేస్ ఉన్నాయని చెప్పి సో ఇంకా అలాగా వెకేషన్ కోసం వచ్చారు. సో నేను ఇంకా ఎర్లీగా పొద్దున్నే 5 o'clock అంటే ఇంకా నన్ను లేపలేదు, అసలు అత్తయ్య వాళ్ళు వచ్చారు ఆ టైంకి అని కూడా తెలీదు, పడుకున్నా. సో ఇంకా తర్వాత కొంచెం స్లోగా అలా లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందు రోజే ఇంకా ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నా. సో ఇంకా చట్నీ అవన్నీ చేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను అన్నమాట. నాకైతే ముందు రోజు ఫుల్ పని ఉంది. యాక్చువల్లీ ఎవరు ఇక్కడికి వచ్చినా, మేము ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరికైనా సరే అంతే పని ఉంటుంది కదా. అండ్ నేనేంటంటే వాళ్ళు వచ్చాక కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉండాలి అని చెప్పి ముందుగానే ఇలాంటి ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, ఇంకా వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్, కేక్స్ ప్రిపేర్ చేశాను. సో రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ రోజు ఇంకా షూట్ పెట్టుకుంటే ఇంకా నాకు లేట్ అయిపోతుంది అని చెప్పి ఆ రోజు ఏం షూట్ చేయలేదు. బికాస్ క్లీనింగ్, ఇంకా ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకోవడము ముందుగానే అలా చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, సో దట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది నాకు. సో అందుకని అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కుక్ చేసేసాను, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా పెట్టేశాను. చట్నీ అంటే పచ్చడి చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. చట్నీ అంటే ఇందులోకి చూడడానికి ఇంటి దగ్గర పండి అని మామిడికాయలు చెట్లియే మనయే. అవునా? ఎక్కడే ఎక్కడ చెట్టు అసలు ఎక్కడ అన్నాడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో ఇంక ఇవన్నీ కూడా అత్తయ్య తీసుకొచ్చినాం అనమాట. అంటే మీరు చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు సేరేపల్లెం వెళ్తాం కదా, అత్తయ్య వాళ్ళ ఊరేంటి అని చాలామంది అడుగుతున్నారు. అత్తయ్య వాళ్ళ వీడియోస్ చూసి సేరేపల్లెం అండి, మొగల్తూర్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది, మీరు ఊర్లో చూస్తూ ఉంటారు కదా. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా సర్దుతున్నాం అనమాట, కూరగాయలు, పండించిన కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఫిష్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీ ఫిష్ అవి తీసుకుని వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ మేము ఎక్కువ కొనుక్కోము అని చేసుకోవడం కూడా సరిగ్గా రాదు మాకు ఫిష్. సో ఇక్కడ ఏం తీసుకోము, అక్కడికి వెళ్ళినప్పుడు ఆరు అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అత్తయ్య ప్రిపేర్ చేసి పెడితే తింటాం అంతే. సో ఎంత ట్రై చేసినా నాకు ఫిష్ రాదండి, అంటే ఫ్రై అవి చేయగలుగుతాను కానీ పులుసు ఎందుకో అంత పర్ఫెక్ట్గా రాదు నాకు. సో అదే నేర్చుకోవాలి, ఇంకా అత్తయ్య దగ్గర పక్కన కూర్చుని నేర్చుకుంటే కానీ వచ్చేలా లేదు. చాలాసార్లు ట్రై చేశాను, ఇంకా ఫిష్లో చాలా రకాలు తీసుకొచ్చారనమాట, వీటి పేర్లు కూడా నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని రెడీ చేసేసారు. అండ్ ఇక్కడ నాకు చూస్తే నేను ఊరూరిపోతుంది, ఫిష్ పులుసు చేస్తున్నారనమాట అత్తయ్య. మొత్తం మామిడికాయలు, చింతకాయ, చింతకాయ కాదు చింతపండుతోనే చేశారు, చింతకాయ పులుసు కూడా తీసుకొచ్చారు. ఇంక మామయ్య గారు వాళ్ళకి ఇలాగా మూవీ పెట్టేసి ఇచ్చాను. అన్ని వేసారు దాంట్లో, చింతపండు, కొత్త చింతపండు పులుసు, చింతకాయ కాదు, చింతపండు, మామిడికాయలు కూడా వేసారు, మామిడికాయ ముక్కలు కూడా వేస్తారు, చేపల పులుసు, బెండకాయలు. అంతే నాకు నేర్పించండి అత్తయ్య చేపల పులుసు. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేనే చేస్తాను, మీరు దగ్గర ఉండండి.
ఇంకా పులుపు కారం అనేసి చెప్పింది కదా సాల్ట్ పడుతుంది. మీరు నిజానికి ఫోన్ కాబట్టి నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే రైస్ పెట్టాను అనమాట నేను, అదొకటే చేసాను. అండ్ పప్పు కూడా పెట్టాను ఆ రోజు, ఇంకా గోంగూర పప్పు. అత్తయ్య వాళ్ళు నాన్ వెజ్ తినరు ఆ రోజు, అందుకని గోంగూర పప్పు చేశాను. అండ్ అత్తయ్య ఫిష్ పులుసు చేశారు. ఇంకా లంచ్ చేసేసి కప్ కేక్స్ తీసుకుని వచ్చాను అనమాట. కప్ కేక్స్ అయితే ఎన్ని చేశానో లిటరల్లీ నేను చాలా చేశాను. అన్ని చేసినా చాలా ఇష్టంగా అందరూ తిన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఫాస్ట్గా అయిపోయాయి కూడా. సో ఇంకా డబ్బా పట్టుకుని తిరుగుతున్నాను నేను, కప్ కేక్ తింటారా కప్ కేక్ తింటారా అని. 2 ఫ్లేవర్స్ చేశాను చాక్లెట్ అండ్ వెనిలా. రెసిపీ ఎప్పుడైనా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఎల్లో నేను హల్దీ ఫంక్షన్ కి వేసుకుంది కదా, ఏది చాకీ వేసుకో వేసుకో వేపించండి చాకీకి. బాగుంది బాగుంది, బాగున్నావురా. ఈ కలర్లు వేరు, దీనికి ఎర్ర అయ్యి ఉన్నాయి కానీ మంకీలో ఉంది. రోడ్ల మీద మంకిల్ని తీసుకెళ్తారు కదా షర్ట్లు వేసి. కలర్ ఎలాగుంది సీరా, బాగుంది. నాకు సిగల్ సిగల్ మొన్న ఇచ్చారు కదా మీరు కాశీ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇచ్చారు కదా చీర, మొన్న కుట్టించుకున్నా బ్లౌజ్. నాకేది నాకు ఏదైనా షార్ట్ అందించవా? అదే నాకు సైజ్ తెలియదు, షార్ట్ డిమాండ్ షార్ట్ 99 రోజులు పడితే షార్ట్ వచ్చింది. అసలు పాప ఎన్ని ఇచ్చినా తన ఎత్తమే కానీ నేను ఎప్పుడు. ఎక్కువ నేను ఏమి వీడియో ఎడిట్ చేయలేదు, ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అలా రాగానే పెట్టేస్తున్నా. కూర్మా ఉడికే, కూర్మా అంటే పచ్చడి అంటే చాలా ఇష్టం మనకి, అందుకే నేను పడుతున్నా. అండ్ మీరు ఆల్రెడీ చూసారు కదా అత్తయ్య మ్యాంగో తీసుకొచ్చారు కదా మ్యాంగోస్, సో ఇంకా పచ్చడిలాగా చేద్దాము అని చెప్పి. కోర పచ్చడి నాకు చాలా ఫేవరెట్, సో అందుకని అది చేస్తున్నారనమాట. సో దాంట్లో కొంచెం పసుపు రెసిపీ కూడా అత్తయ్యనే ఆల్రెడీ లైఫ్ ఇన్ విలేజ్ ఛానల్లో మాట్లాడుతూ చేస్తున్నారు కదా, సో ఇక్కడ కూడా మాట్లాడుతూ చేసేయండి పర్వాలేదు అని అన్నా చెప్పారు. బట్ స్లో అయిపోతుందని చెప్పి మధ్య మధ్యలో యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ పసుపు కారం వేశారు, పచ్చికారము. నేను రెసిపీ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఒక్క కాయ ఉన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. 2-3 స్పూన్లు ఆవపిండి, 1 స్పూను ఫుల్గా మెంతి పిండి, ఫుల్గా అవ్వలేదు కదా కొంచెం వేస్తాం మెంతి పిండి, ఫుల్గా 2 స్పూన్లు సాల్ట్ వేద్దాం, తర్వాత సూస్ వేసుకుందాం. ఎల్లుండిపాయ ఎలా దంచి అది మిక్సీ పెట్టాను మెత్తగా. ఇది వేయించు వేపుకోవాలన్నమాట, వేపుకుంటేనే మాగ పచ్చట్లు బాగుంటారు. ఆయిల్లాగా వేసుకోవాలి, ఇది కొంచెం కొద్దిగా వేద్దాం మెంతులు పచ్చి, 1 స్పూను ఇంకా చిన్న స్పూను మెంతులు. కలర్ పులు కోసమే తప్ప అది మనం మెంతి పిండి వల్లనే ఉంటుంది, ఇప్పుడు మనకి తిరగదు. అందుకే ఆయిల్ పోసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేసి కలుపుకున్నాం, ఇలాగా మనం వేసిన ఆయిల్ కొద్దిగా పైకి తేరుతుంది అనమాట. అప్పుడే తేరుకోవచ్చు చూసిన ఆయిల్ లేట్ లేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చర్చిలు సమావేశాలు నడుస్తున్నాయి అన్నమాట. ఈ వాల్ యాక్చువల్లీ ఇక్కడ స్టిక్కర్స్ అవన్నీ అంటించేసి పాడైపోయింది వాల్ అంతా, మిగతాదంతా బాగానే ఉంది, ఆ ప్లేస్ బాగాలేదు. సో ఇక్కడ వాల్ స్టిక్కర్ ఉన్న వేద్దామని చెప్పి తెప్పించాను అమెజాన్లో, కాకపోతే నాకు ఇంకా ముందు రోజు చాలా పని ఉండడం వల్ల కుదరలేదు వేయటానికి. సో సరే అందరూ ఉన్నారు కదా చేద్దాము ఒక టైం పాస్ అయిపోద్ది అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట అందరం కలిసి. అంటే మేము ముగ్గురం కలిసి ఇలా వాల్ స్టిక్కర్ వేస్తున్నాము. సూపర్ వచ్చింది అవుట్పుట్ మీకు చూపిస్తాను ఇప్పుడే చూడండి.
సో ఇదన్నమాట అవుట్పుట్ చాలా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు కదా సేమ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తారు మీరు వీడియోస్ ఎందుకు అని, బోరింగ్ అనిపించకుండా అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటా. యాక్చువల్లీ లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది లోపల, ఇక్కడ ఒకటే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటుందని ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ చేస్తూ ఉంటా. బట్ ట్రై చేస్తాను, ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కదా సో అక్కడ చేయాలంటే కష్టమే, బట్ ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఇంకా నైట్ అయిపోయింది అలా అలా ఆ డే అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుట్ మసాజర్ ఉంది కదా ఇంట్లో, సో అది మావయ్య గారికి కొంచెం ఫుట్ పెయిన్ ఉందంటే అలా తెచ్చాను, అందరూ పెట్టేసుకున్నాము ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో అట్లా డే అంతా ఫాస్ట్గా నడిచిపోయింది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా చిన్నగా షార్ట్గా పెట్టేశాను, మళ్ళీ కలుస్తాను. మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, మళ్ళీ కలుస్తా, బాయ్.